ప్రకాశం బ్యారేజీకి బోట్లు ఢీకొన్న ఘటనపై అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించారు. ఈ ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. బ్యారేజీకి బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్ర కోణముందని నివేదికలో పేర్కొన్న అధికారులు బ్యారేజీని ఢీకొన్న బోట్లు వైసీపీ నేతలు కార్యకర్తలు ఉన్నారని నిర్ధారించారు. ఇక వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ ఎంపీ నందిగాం సురేష్ అనుచరుల బోట్లుగా గుర్తించిన అధికారులు తదుపరి చర్యలకు రెడీ అవుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీకొట్టిన కేసును సీరియస్ గా తీసుకుంది ప్రభుత్వం. ఈ ఘటనలో రఘురాం, నందిగాం సురేష్ అనుచరులుగా చెబుతున్న రామ్మోహన్, ఉషద్రిని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. అటు ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇద్దరు బోటు యజమానులైన రామ్మోహన్, ఉషద్రిని అరెస్టు చేసి విచారిస్తుంది. ఈ క్రమంలోనే జరిగిన ఘటనపై మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. ప్రకాశం బ్యారేజీని కావాలనే దెబ్బతీయాలని వైసీపీ కుట్రలు చేసిందని ఆరోపించారు. ఏదో విధంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే పక్కాగా ప్లాన్ ను అమలు చేశారని ఫైర్ అయ్యారు. కుట్రలతో ఎంతకైనా తెగించే హీన చరిత్ర వైసీపీకి ఉందని ధ్వజమెత్తారు. బోటు ప్రమాదంపై దర్యాప్తులో త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు నిమ్మల. మరి ఏదైతే మొన్న 5 పడవలు ఏదైతే మరి వరద సమయంలో, అది కూడా పీక్ టైంలో, దగ్గర దగ్గర మీ అందరికీ తెలుసు హైయెస్ట్ ఏదైతే 11,42,000 క్యూసిక్ల నీరు వచ్చి ప్రకాశం బ్యారేజీకి ఏదైతే ప్రమాదపు అంచులున్నటువంటి సమయంలో 5 పడవలు వచ్చి ఆ ప్రకాశం బ్యారేజీని ఢీకొనడం మరి కొంత అనుమానాలకి తావిస్తున్నటువంటి పరిస్థితి, దీని వెనుక కుట్ర దాగి ఉంది అనేటువంటిది కూడా ఈరోజు ఆలోచనస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే దర్యాప్తు సంస్థ వారు కూడా దాన్ని దర్యాప్తులో కూడా మరి అనుమానాలు వ్యక్తం చేస్తూ వాస్తవాలను వెలికి తీస్తున్నటువంటి పరిస్థితి. మరి ఏదైతే